తీసుకుంటు సార్ It is really ridiculous and it is a shameful part on the part of MLAs or the ట్రాన్స్పోర్ట్ కార్యాలయంపై దాడులు చేసి సిబ్బందిని కొడితే క్షమాపణ నాటకం అని వదిలేస్తారు సార్ వాళ్ళు నేనేమంటున్నానంటే నాకు న్యాయం వాళ్ళకు న్యాయం ఒక వ్యక్తికి ఒక చట్టం ఒక పార్టీకి ఒక రూల్ అయ్యి ప్రభుత్వం కాబట్టి నేను ఆరో శిక్ష అనుభవించిన బాధకి బట్ నేను దీక్షకు సార్ విదేశంలో పంపలేదు సార్ నేను గట్టిగా ప్రశ్నించాలని ఒక ఎంపీ నరసే జైల్లో పెట్టారు సార్ గట్టిగా నేను నోటీస్ మరి అరెస్ట్ చేశాను నేను నేను 21 జైల్లో ఉన్నాను సార్ నేను ఎందుకు వేయాలి నుంచి నాకు న్యాయం ఉండాలి కదా అందుకే నేను కూర్చున్నాను సార్ తమరు పెద్దవాళ్ళు మీకు తెలియాలి కాబట్టి మీరు కూడా మాట్లాడాలి సార్ థ్యాంక్ యూ మీరు మాట చెప్పండి సార్ ఒక చాలా మాట్లాడుతుంది ఒక మాట చెప్పండి ఆనెస్ట్ ఆఫీస్ బాలచంద్రం గారు మంచి ఆఫీస్ పోలీసులో మంచి ఆఫీస్ బాలచంద్రం మీరు చెప్పండి చెప్పండి నేను చిక్ అనుభవించిన బాధితులు ఏ తప్పు చేసిపోయినా వాళ్ళ మీద ఎందుకు చచ్చిన కేసు వాళ్ళ మీద కేసు పెట్టండి బయట శాసన చెప్పను నేను శాసన చెప్పను నేను న్యాయపరమైన డిమాండు నాది న్యాయపరమైన డిమాండు నాది న్యాయపరమైన డిమాండ్ అది న్యాయపరమైన డిమాండ్ బాధితులు నేను చిక్షను 21 రోజులు ఉన్నది బాబు రోడ్డు మీద చదువు రోడ్డు పక్కన దిగండి ఏమండి మీరు ప్లీజ్ చెప్తున్నా
దీని కూడా ఇక అన్నీ లేదు సార్ మేము రిక్వెస్టింగ్ సార్ తెలియజేయడం వల్ల